మున్సిపల్ ఎన్నికల్లో ఎవరైతే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ గెలుపు ఖాయం. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి లేకపోతే కార్పొరేషన్ ఎలక్షన్స్ కానివ్వండి, మా సంక్షేమ పథకాలే మాకు గెలిపిస్తాయి. ఏదైతే మాటిచ్చామో ప్రజా సంకల్ప యాత్రలో ఆ హామీలన్నీ నెరవేరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా. అలాగే నవరత్నాల్లో పొందుపరిచిన నవరత్నాల కంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంక్షేమ పథకాలతో చాలా ఆనందంగా ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి ఇవ్వని సంక్షేమ పథకాలు మాకు ఇచ్చారని చెప్పేసి చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు ఒక అమ్మఒడి కానివ్వండి, ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, ఇళ్ల పట్టాలు కానివ్వండి, పేదవాడి సొంతింటి కళ నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు చాలా ఆనందంగా ఇప్పుడు మన పంచాయతీ ఎలక్షన్స్లో ఏ విధంగా 85 నుంచి 85% అలాగా ఫలితాలు వచ్చినాయో అదే రీతిలో మాకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి మేమందరం తప్పకుండా ఇది ప్రజాపాలనకే ప్రజలు హారతి పడతారని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. మున్సిపాలిటీ ఎలక్షన్లో ఒక మేనిఫెస్టో, కార్పొరేషన్ ఎలక్షన్లో ఒక మేనిఫెస్టో, అసలు నవ్వుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు చేసే పనులకి. ఎవరు బాలకృష్ణ, ఆయనకి ఎవరు మాట్లాడడం వచ్చా? నారా లోకేష్, ఆయన ఎప్పుడైనా ప్రజల్లో తిరిగి ప్రజా సమస్యలు ఏం తెలుసుకున్నాడా? వాళ్ళ నాన్న పూటకో మాట గంటకో మాట చంద్రబాబు నాయుడుది, వీళ్ళని నమ్మేది, వీళ్ళని నమ్మి ప్రజలు ఓట్లేస్తారా? చూశారుగా వాళ్ళ స్థానం ఏంటో చూపించారుగా వాళ్ళకి, వాళ్ళ పరిమితి ఏంటో వాళ్ళకి చూపించారు. మరీ ఇప్పుడు సిగ్గు లేకుండా వచ్చి వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు, ఏ ముఖం పెట్టుకొని క్యాన్వాసింగ్ చేస్తున్నారు, మీకు ఏ స్థాయి ఏంటో అనేది మీకు చూపించేశారు ప్రజలు. మీరు అసలు ఓటు అడిగే హక్కు ఎక్కడుంది మీకు? 600 హామీలు ఇచ్చి ఏమైనా హామీ నెరవేర్చారా మీరు? 20 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు, మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్నారు, ప్రజలకి చెప్పని కూడా పథకాలు ఆయన ఇస్తున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మాకు కావాలి, మాటల ముఖ్యమంత్రి కాదు చేతల ముఖ్యమంత్రి అని చెప్పేసి ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి మేము అడగడానికి మాకు హక్కు ఉంది. అంతేకాని ఏమీ చేయకుండా మీరు ఏదో గ్రాఫిక్స్ చూపించేసి లేకపోతే మాయ మాటలు చెప్పేసి అబద్ధాలు చెప్పేసి మీరు ప్రజలకు వచ్చి మళ్ళీ మబ్బు పెడదామని చూస్తే ప్రజలు పిచ్చోళ్ళేం కాదు. మళ్ళీ మీకు ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో అలాగే కార్పొరేషన్ ఎలక్షన్స్లో మీకు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమని చెప్పి నేను చెప్తాను. దుష్టప్రచారం చేయడానికి ఏదో వంక అయ్యేస్తున్నాడు, ఇది తీసుకుంటున్నాడు, ఇది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అని చెప్పి చెప్తే ప్రజలు నమ్మొద్దు. ఇప్పుడు డీజిల్ ధరలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంటకట్టే రకాలు ఇళ్ళు. డీజిల్ పెట్రోల్ ధరలకు కూడా అది కేంద్ర ప్రభుత్వ పరిమితిని తెలియదు ప్రజలకు అని చెప్పేసి ఏదేదో నోటికి ఏదేదో వాగాలి, ఏదేదో చెప్పేసి ప్రజల్ని ఏదో చెప్పేస్తే అయిపోద్దని చెప్పేసి మాట్లాడే మాటలు అయ్యి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఏదో వాళ్ళు దుష్టప్రచారాలు చేసినంత మాత్రాన ప్రజల కళ్ళ గంతులు కట్టుకుని తిరగట్లేదుగా, ప్రజాపాలన ఏంటో చూపిస్తున్నారుగా జగన్మోహన్ రెడ్డి గారు. పగటి కళ్ళకి అంటున్నారంట, నేను వాళ్ళు పగటి కళ్ళకి అంటున్నారు. ఇంకా వాళ్ళకి ఇచ్చాం 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి ఇవాళ ఎలా మాట్లాడుతున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు, అందరికీ తెలిసిన విషయమే. అది దాని గురించి వాళ్ళ పగటి కళ్ళు వాళ్ళకే అవి బాగుంటాయి, సహకారంగా ఉంటే బుద్ధాంకన గురించి మనం చెప్పుకునేదే ఉంది. ఈ విజయవాడ ప్రజలందరికీ తెలిసిన విషయం బుద్ధాంకన విషయం ఏంటో. నారా లోకేష్ మాటల గురించి పట్టించుకోవాల్సినంత అవసరం లేదు. ముందు ఆయన చక్కగా మాట్లాడే మాటలు నేర్చుకుంటే ఆ మాటలకి మనం సమాధానం ఇవ్వచ్చు. ముందు మాట్లాడడం నేర్చుకోమని చెప్పండి నారా లోకేష్ గారికి. దోచుకోండి దాచుకోండి అనే విధానంతో గడిపింది తెలుగుదేశం నాయకులు. తెలుగుదేశం హయాంలో ఏ ఒక్క ఎమ్మెల్యేని మేము పట్టుకోలేకపోయాం, ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజల మాట ప్రజా శ్రేయస్సు కోరలేదు, ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజా సంక్షేమం మేము కోరలేదు. ప్రతి ఒక్క చోట దోచుకోండి దాచుకోండి అనే విధానంతో వాళ్ళు పాలన చేసి చూపించారు. ఒక చింతమనేని ప్రభాకర్ కానివ్యండి, ఉదాహరణకు చెప్తున్నా, అచ్చెన్నాయుడు కానివ్వండి, బోండా ఉమా కానివ్వండి, బుద్ధా ఎంకన కానివ్వండి, ఇవి ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళు దోచుకుంటూ మా మీద చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇదంతా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి చంద్రబాబు నాయుడు, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు, ల్యాండ్ ఆర్డర్ని ఉల్లంఘించండి, పోలీసుల మీద తిరగబడండి, కేసులు పెట్టండి అని చెప్పింది ఎవరు? గత ప్రభుత్వంలో
పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయంటేనే ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతుండేవాళ్ళు పల్లెల్లో. ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా వచ్చి ఓటింగ్ చేసి వెళ్తున్నారు ప్రజలు. వాళ్ళ పల్లెల్లో ఎక్కడైనా గొడవలు చూసామా మేము? గ్రామాల్లో ఎక్కడైనా గొడవలు చూసామా? గతంలో నరుక్కోవడాలు, కొట్టుకోవడాలు ఇలాంటివన్నీ జరుగుతుండే. మరి జగన్మోహన్ రెడ్డి రాగానే ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్స్ జరిగినాయి, పంచాయతీ ఎలక్షన్స్. వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన ఆదర అభిమానం చూసి, ప్రజా సంక్షేమంలో ఆయన ఇస్తున్న పాలన చూసి ఓర్వలేకే ఇలాంటి కారుకొతులు కూస్తూ ఏదో ప్రలోభాలు పెడుతూ మేము కూడా ఉన్నాం, మా ఉనికి కోల్పోకూడదు అని మాట్లాడుతున్నారే తప్ప దాంట్లో ఏమాత్రం నిజం లేదు. మా సంక్షేమ పథకాలే, మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న పాలనే ప్రజాపాలనగా, ఆ ఒక సంక్షేమ పథకాలే మా మున్సిపల్ ఎలక్షన్లో అందరు గెలుపు. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ అఖండ విజయంతో మంచి విజయంతో గెలుస్తారని చెప్పేసి నేను ఆశ వ్యక్తం చేస్తున్నాను. తప్పకుండా గెలుస్తారు, ఏమాత్రం నష్టం జరగదు. చంద్రబాబు అండుకో వాళ్ళ కొడుకు కానివ్వండి, ఇంకెవరు తిరిగినా సరే మాకేమవ్వదు. చెక్కు చెదరకుండా మా ఓట్ బ్యాంక్ మాకే ఉంది. వైఎస్ఆర్సిపి జెండా రెపరెపలాడిస్తాం. ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో, కార్పొరేషన్స్ ఉన్నాయో, ఆ జెండా వైఎస్ఆర్సిపి జెండా రెపరెపలాడిస్తాం. అవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ మీకు ఆ అభ్యర్థులందరూ మంచి మెజార్టీతో గెలుస్తారు. అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సీటు కూడా కైవసం చేసుకుంటామని చెప్పేసి మీడియా తెలియజేస్తుంది. గ్రామాల మీద ఇంతకుముందు తెలుగుదేశం హయాంలో గ్రామాల మీద పెట్టి దోచుకు తిన్నారు. ఈరోజు గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే విధానాన్ని చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఏకగ్రీవం చేసుకోండి, మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి. దాని ద్వారా వచ్చేసి మీరు లైట్లు కానివ్వండి, సైడ్ కాలువస్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, మీ గ్రామాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి అని ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. దీంట్లో దౌర్జన్యాలు చేసే ఇదే ఉంది. వాళ్లే స్వచ్ఛందంగా పెద్దలు వాళ్ళందరు నిర్ణయానికి వచ్చి ఈ తెలుగుదేశం హయాంలో ఈ తెలుగుదేశం పార్టీలో మేము గెలవలేము, మేము ఎందుకు మా గ్రామానికి వచ్చే నిధులను మనం ఇచ్చేసుకోవాలని చెప్పేసి వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ ఏకగ్రీవాలకి అంగీకరిస్తున్నారు. గ్రామాల మీద పడి దోచుకు తిన్న నాయకుల్ని చూశారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ హయాంలో గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము చేస్తున్న మేము ఇస్తున్న సంక్షేమ పథకాలు మీరు ప్రజలకు వివరించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా చెప్పారు. ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి గ్రామాల అభివృద్ధి చేస్తారు. మా అభ్యర్థులు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరైతే బలపరిచారో వాళ్ళు తప్పకుండా గెలుస్తారు. ఎవరిని ప్రకటించుకున్నా అయ్యేదేం లేదు. ప్రజలు బాగా తెలివైన వాళ్ళు, ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో. ఎవరైనా సరే పోటీలు దిగిన తర్వాత వెనకడుగు వేసేది లేదు. మేము వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు, మా మేయర్ అని చెప్పేసి. మేము గెలిచిన తర్వాత మా మేయర్ ఏంటో నిర్ణయించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే సమర్థవంతులు అవుతారో వాళ్ళనే మేయర్ సీటు ఇస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు, మా మేము ఇచ్చేసాం వాళ్ళకి డిక్లేర్ అయిపోయిందని. ఏదో ఒక సామాజిక వర్గం ద్వారా అయ్యే పనులు కాదు ఇవన్నీ. అన్ని సామాజిక వర్గాలు కలిస్తేనే ఆ మేయర్ సీట్ అనేది వరించుద్ది. అది అదృష్టం అది. అంతేకాని మేము మా సామాజిక వర్గానికి మేయర్ ఇచ్చేసాం అది ఇచ్చేసాం అది ఇచ్చాం కాదు. వాళ్ళలో టాలెంట్ చూస్తారు వైఎస్ఆర్సీపీ నాయకులు. వాళ్ళకు ఏం టాలెంట్ ఏంటి, వాళ్ళు ఏంటి అనేది అన్ని రకాల ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. దాని మీద అపోహపడాల్సిన అవసరమే లేదు. ఏదో చంద్రబాబు నాయుడు వాళ్ళు చెప్పినంత మాత్రాన భయపడాల్సిందంత ఏమి లేదు. వాళ్ళు ఏదో కావాలని చెప్పేసి ముందే మాట్లాడుతున్నారు. విజయవాడ మేయర్ సీటు కైవసం చేసుకునేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మీద రెపరెపలు ఆడించేది వైఎస్ఆర్సీపీ జెండానే అని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాను. మున్సిపాలిటీ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలు ఎలా వచ్చినాయో దానిపైన ఇంకా 10% వైఎస్ఆర్సీపీకి మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే రాబోయే రోజులలో లేదు జరిగిన 21-22 నెలల పరిపాలనలో అద్భుతమైన పరిపాలన ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అద్భుతమైన పరిపాలన ఇచ్చింది కాబట్టి ఎవరు చెప్పకుండానే వాలంటీర్స్ చేసిన సేవ, ఆ తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన పథకాలలో నవరత్నాలకు నవరత్నాలు పెట్టాడు కాబట్టి పూర్తిగా 100% ఓటింగు మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లు కానీ వైఎస్ఆర్సీపీకే
అనుకూలంగా ఉన్నాయి. మేము ఎక్కడికి ప్రచారానికి వెళ్ళినా ఇదే అంటున్నారు, అన్న రానక్కర్లేదు చెప్పక్కర్లేదు, మేము ఏ గవర్నమెంట్ అయితే మాకు హెల్ప్ చేసిందో ఆ గవర్నమెంట్కు మేము పూర్తిగా మద్దతు ఇస్తాము, రాబోయే 30 సంవత్సరాల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని వాళ్ళంతటా వాళ్ళే వాలంటీర్గా చెప్తున్నారంటే మాకు ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు జయని, చంద్రబాబు నాయుడు బాబు జయని, చంద్రబాబు నాయుడు కొడుకు జయని, చంద్రబాబు నాయుడు అల్లుడు బామర్ది ఆయన చేసిన 1% ఓట్లు కూడా మా నుండి చీల్చుకోలేరు. ఎందుకంటే వాళ్ళ అన్నీ మోసపు మాటలు. చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల ఇండస్ట్రియల్, 14 సంవత్సరాల సీఎంనని చెప్పుకుంటూ ఈ రోజుకు ఒక్క పథకము నేను ఇది చేశాను దీన్ని నమ్మి నాకు ఓట్లేని అడగడానికి అతని దగ్గర ఎటువంటి ఛాయిస్సే లేదు. ఎందుకంటే అన్ని బోగస్ మాటలే చెప్తాడు, అన్ని బోగస్ మాటలే చెప్తాడు, ఫేకు. రెండోది గ్రాఫిక్స్ చూపించేసి ఈ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టు దోచుకున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు నమ్మి ఎవడు ఓటేసే పరిస్థితి లేదు. నేనేసిన రోడ్లు అన్నాడు, నేనేసిన స్ట్రీట్ లైట్లు అన్నాడు, నేనేసిన పంపులు అన్నాడు. ఎక్కడ వేసావు నువ్వు, ఎన్ని గ్రామాలకు వేసావో అది ఒక్కసారి నువ్వు చెప్పగలిగితే చంద్రబాబు నాయుడు మేము కూడా హ్యాండ్స్ అప్. కాకపోతే కేంద్రం గవర్నమెంట్ ఇచ్చిన పథకాలతో ఆ గ్రామీణ సడక యోజన పథకం కింద వేసిన సిమెంట్ రోడ్లు నాయేం చెప్తున్నావు, నీకు వాటిని గురించి చెప్పే అధికారమే నీకు లేదు. ఎందుకంటే నువ్వు అన్ని రకాలుగా ఓడిపోయావు, ఫెయిల్ అయ్యావు. చదువుల విషయం ఏంటి, హాస్పిటల్ విషయం ఏంటి, ఆరోగ్యశ్రీ విషయం ఏంటి, 108 విషయం ఏంటి, అన్నిటిలో ఫెయిల్ అయిపోయిన వ్యక్తివి నువ్వు. నువ్వు గురించి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరన్నా ఏదన్నా అడ్డగిస్తే నేను 14 సంవత్సరాలు సీఎంను నన్నే మీరు అడ్డగిస్తారా అని నువ్వు ఎంత రుభవగా మాట్లాడుతున్నావో అసలు నీకు ఆ పోలీసు వాళ్ళకు దండం పెట్టుకోవచ్చు నిన్నుకు ఒక రకంగా. ఎందుకంటే నీకు ఏదైనా హార్ట్అటాక్ బోటాటాక్ వస్తే మళ్ళీ అది ఒక ఇబ్బంది అవుద్దని వాళ్ళు నిన్ను కొద్దిగా మర్యాదగా చెబుతున్నారు. అదే 50 సంవత్సరాల లోపలకో ఈడ్చి పిచ్చి కుక్కలు వేసినట్టు ఆ పోలీసు వాళ్ళ బండ్లు వేసి వేసుకొని తీసుకెళ్లే వాళ్ళు. అది నువ్వు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లే. అయినా నేనే సీఎం నువ్వు నేనే ఇది అని నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. అది నువ్వు గుర్తుపెట్టుకొని దగ్గర ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు చంద్రబాబు నాయుడు. నీ కొడుకు అయితే క్లియర్గా తేలిపోయింది, వాడు చుద్దపప్పు గాడు, వాడికి ఏం తెలియదు. నిన్న అంటున్నాడు కదా ఎడి వైజాగ్ వెళ్ళి 78లో వాజ్పేయి గారు ఈ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తాడంటే 78లో అసలు వాజ్పేయి ఉన్నాడా, మీ పార్టీ ఉన్నదా, నువ్వు ఎక్కడన్నా సోదులో ఉన్నావా, చంద్రబాబు నాయుడు అన్న సోదులో ఉన్నాడా చెప్పడానికి కూడా ఒక హద్దు ఉంటుంది వాడికి. నువ్వు ఎన్ని చెప్పినా వాడు పప్పే పప్పే, అందులో ఏం డౌట్ ఏం లేదు. ఎడ్యుకేషన్ పరంగా కానీ, నాడు నేడు ప్రోగ్రాం కానీ, అమ్మ ఒడి కానీ, ఆసరా పథకాలు కానీ, అసలు చెప్పుకుంటూ పోతే ఈ పథకాలే మాకు 140-105 పథకాలు గవర్నమెంట్ దగ్గర ఇప్పటికే ఫాలో అయి ఉన్నాయి. ఇంకా 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాలలో బ్రహ్మాండంగా పరిపాలన జరుగుద్ది, కొత్త పథకాలు ఇంకా వస్తాయి. ఇప్పటికే కొత్త పథకాల గురించి కూడా ఆయన అధ్యయనం చేస్తున్నాడు. చదువు విషయం ఏంటి, ఆరోగ్య విషయం ఏంటి, పేదలకు కావాల్సింది ఏంటి, చదువు ఆరోగ్యం, రేషన్ కంటిన్యూ ఇస్తున్నారు. ఈ కోవిడ్ టైంలో 8 నెలలు గవర్నమెంటు సైలెంట్గా ఉండే, ప్రజలు ఎవరు పనిచేయకపోతే ప్రతి నెల 2 సార్లు రేషన్ ఇచ్చిన ప్రభుత్వం ఇండియాలో ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఫ్రీ రేషన్ ప్రతి నెల 2 సార్లు. అటువంటి ప్రభుత్వాన్ని వదిలేసి నిన్ను తీసుకొచ్చుకొని మళ్ళీ చెప్పుతో కొట్టించుకోమంటావా, అంత అవసరమా మాకు. నిన్ను చెప్తా కొట్టి పంపించేశారు, రాబోయే ఎలక్షన్లో సార్వత్రిక ఎలక్షన్లలో మాత్రం 75కు 175 మాయే. నీకు ఇంకా పుట్టగతులు ఉండవు, తోక ముడుచుకొని కూర్చొని నువ్వు నీ కొడుకు హైదరాబాద్ వెళ్ళి అక్కడన్నా పబ్బులలో ఆట ఆడుకోను, నువ్వు ఇంట్లో కూర్చో, నీ కొడుకు అక్కడ పబ్బులలో పోయి ఆడుకుంటాడు. ఒక్క 1% కూడా మాకు నష్టం జరగదు. లోకేశే బాలకృష్ణ బాలకృష్ణే, అంతకన్నా నువ్వు ఏదో చక్రం తిప్పుదాం మీడియా ఉందిలే పత్రికలు ఉన్నాయిలే అనుకుంటున్నావు. నీ పత్రికలకు నీ మీడియా చెప్పిన మాటలు ఎవరు వినే పరిస్థితి లేరు. ఇప్పుడు ఎక్కడన్నా వెళ్ళి ఇళ్లలో కూడా టీవీ పెడితే మొట్టమొదట ఏబిఎన్ ఛానళ్ళు ఈటీవీని TV5ను బహిష్కరించారు. ఎవరు ఆ టీవీలు పెట్టట్లా, నువ్వు అలా ఆల్రెడీగా అయిపోయినాయి మీ చరిత్ర. మీరు అబద్ధం చెబుతారని తేలిపోయింది. వాడొకడు మూర్తి, వాడు సాంబశివరావు, వీళ్ళంతా పనికి మన ఎదవలు, వాళ్ళకన్నా ఎదవ మీరు.
మీరు చెప్పింది వాళ్ళు కంటిన్యూ చెప్తున్నారు తప్ప వాళ్ళ సొంతంగా చెప్పడానికి ఏమీ లేదు. ఆడ జనాలను ఎవరైనా వెళ్ళి ప్రజల్లో లేకొచ్చాడగల కదా, ఏదైనా జరిగితే ప్రజల్లో లేక రారు. వాళ్ళు వాళ్ళ డిబేట్లో కూర్చొని ఏదేదో చొల్లువాగుడు ఆగుతుంటారు వాళ్ళ ఇద్దరు ముగ్గురు నేసుకొని. అంతేగాని మీకు ప్రజలలో పట్టు లేదు, ప్రజలలో ఎటువంటి మీకు అవగాహన లేదు. మీరు ప్రజలను మోసం చేయడానికి 40 సంవత్సరాలు మోసగిచ్చి ఆంధ్రప్రదేశ్ని సస్యశామలం జరగాల్సి ఉన్న ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసి కూర్చున్నావు కాబట్టి దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 కోట్ల జనం చేతులు జోడించి చంద్రబాబు నాయుడిని మాట ఎత్తకుండా చేయాలంటే మనము ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లలో పూర్తిగా పాతాళానికి తొక్కి ఒక్క ఓటు కూడా పడకుండా చేయాలని మా యొక్క రిక్వెస్ట్. బెదిరింపులు జరిగితే, పంచాయతీ ఎలక్షన్లలో బెదిరింపులు జరుగుతున్నాయి మీరు అనుకుంటున్నారు, ఎక్కడన్నా బెదిరింపులు జరిగినట్టుగా కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇచ్చారా? ఎప్పుడైతే వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారో ఎస్సిసి పని ఏంటి, ఇమీడియట్గా దాన్ని క్యాన్సిల్ చేయడమో లేకపోతే పోస్ట్ పోన్ చేయడమో జరుగుద్ది. ఆయన దగ్గరికి కంప్లైంటే రాలేదు, ఆయనే చెప్తున్నాడు కదా ఎలక్షన్లు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మేము కూడా చాలా ఎలక్షన్స్ చూసాం, 50-60 సంవత్సరాల నుండి ఎలక్షన్ చూసాం. పంచాయతీ ఎలక్షన్ వస్తే కనీసం గ్రామానికి 2-3 కొట్టుకొని సచ్చేవాళ్ళు. అటువంటిది ఈ సంవత్సరం ఎక్కడన్నా కొట్టుకొని ఎవరికన్నా ప్రమాదం జరిగిందని కానీ లేకపోతే కొట్టుకున్నారని కానీ ఎక్కడ మేము వినలేదు చూడలేదు, అటువంటి రిపోర్ట్సే లేవని ఎస్సిసి గారు క్లియర్గా చెప్పాడు. ఆస్తి పన్ను ఇది నువ్వు పెట్టిందా మేము పెట్టామా? ఈ ఆస్తి పన్ను తగ్గించడానికి నువ్వు పెట్టిందా మేము పెట్టిందా? నువ్వే పెట్టావుగా, నువ్వు సార్వత్రిక ఎన్నికలు నువ్వు ఎందుకు తగ్గించలేకపోయావు? ఇప్పుడు నీ పరిపాలన లేదు కాబట్టి జనాలకు ఏదో మాట చెబుతున్నావు. నన్ను గెలిపించని నువ్వు పురపాలక ఎలక్షన్స్ నువ్వు గెలుచుకొని నువ్వు తగ్గించేది ఏముంది? అసలు మేము పెట్టలేదు కదా ఈ పన్నుక అన్నీ నీ టైంలో జరిగినాయిగా. మేము ఎక్కడన్నా ఒక 10 పైసలు పెంచామా? 10 పైసలు ఈవెన్ కరెంటు బిల్లులు కానీ వాటర్ ట్యాక్స్ వాటర్ బిల్లులు కానీ నువ్వు దొంగబద్ధాలు చెబుతున్నావు జనాలకు ఏమని? వీళ్ళు పురపాలకలు గెలిస్తే రాబోయే రోజులలో మీకు 5 పెరుగుతాయి, 10% కాదు 100% పెరుగుతుందని నువ్వు జనాలు నమ్మిస్తున్నావు. జనాలు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ కానీ ఎట్టి పరిస్థితుల్లో పన్నులలో విషయంలో పూర్తిగా రాయితీలు ఇవ్వడమే కానీ పెంచడం అనేది జరగదు. ఏకగ్రీవాలు బాగా ఎక్కువైతున్నాయంటే ఇప్పుడు మీ వాళ్ళకు పోటీ చేసే సత్తా లేదు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది నేను ఊరికే పోటీ చేసి ఈ పేపర్లకు వాటికి వీటికి ఖర్చు పెట్టుకోవడం ఎందుకులే, 30-35 లక్షల రూపాయలు దానిలో పోటీ చేయకుండా అయ్యన్న మిగులుతాయిలేమని మీ వాళ్ళు విడ్రా చేసుకున్నారు తప్ప మా వాళ్ళు ఎక్కడ విడ్రా చేసుకోలేదే. అది మీకు భయం పుట్టింది. ఎందుకంటే నేను ఖర్చు పెట్టుకున్నా ఊరిక ఓడిపోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారు కానీ చంద్రబాబు నాయుడు పేరు చెబితే ఓట్లు వేయరని జనాలకు పూర్తిగా అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు జనాలు మంచి విఘ్నతతో ఉన్నారు, ఓటర్సు మంచి తెలివి మీరారు. ఈరోజు నువ్వు పెట్టింది కాదు నేను చేశాను అంటున్నా. ఏం చేశావు నువ్వు? హైదరాబాద్ను డెవలప్ చేశాను, హైదరాబాద్లో ప్రపంచంలో పటం పెట్టినప్పుడు హైదరాబాద్లో ఒక్క సీటు కార్పొరేషన్ సీట్ అన్న గెలుచుకున్నావా నువ్వు? ఎందుకు ఊరికి డబ్బా కొట్టుకోవడానికి తప్ప నువ్వు ఎందుకు పనికిరావు? చంద్రబాబు నాయుడు నీ పని అయిపోయింది, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 175 సీట్లు మాయే, నీకు పూర్తిగా బంగాళాఖాతమే శరణ్యం, ఇంకేం లేదు. శుభ్రంగా వెళ్ళి ఇంటికాడ హైదరాబాద్ వెళ్ళి నీ కొడుకు మనమడితో ఆడుకో. లోకేష్ గారికి ధైర్యం వచ్చిందంటే ఎలక్షన్ కాబట్టి నిన్నేం అడగట్లా. రేపు ఎలక్షన్ అయిన తర్వాత నువ్వు చేసిన 3 శాఖలకు మంత్రి చేసావుగా, వాటెల్లా అవకతవకలన్నీ రేపు బయటికి తీసిన తర్వాత నువ్వు ఆడబెట్టుకుంటావు తలకాయ, లేకపోతే నీ బాబు నువ్వు ఇద్దరు హైదరాబాద్ బారిపోవడం ఖచ్చితంగా జరుగుద్ది. ఎన్టీఆర్ కాదుగా, జూనియర్ ఎన్టీఆర్ కాదు, ఈఎన్టీఆర్ కాదు, లేకపోతే నందమూరి బాలకృష్ణ కాదు, ఇలా బాబు లాంటి వాళ్ళు ఇంకా 100 మంది వచ్చినా టీడీపీ బలపడే ప్రసక్తే లేదు. దానికి నూకలు చెల్లిపోయినాయి. టీడీపీ క్లోజ్ చేసుకొని ఇంకేదైనా కొత్త పార్టీ పెట్టుకుంటే మేము చెప్పలేము కానీ అంత సత్తగల్లోడు ఆంధ్రప్రదేశ్లో లేడు. ఎన్టీఆర్ ఏ ఆయనకేం తెలుసు? మీరు అంటున్నారు ఎన్టీఆర్ వస్తే బాగుంటుంది, ఎన్టీఆర్ వస్తే ఆడికి రాజకీయం తెలియనివాడు, డ్రామాలు ఆడుకునేవాడు, ఎవరి ద్వారాగా ఒకరి ద్వారాగా ఏదే ఎన్టీఆర్ రూపురేఖలతో పుట్టినంత మాత్రమే ఆడికి రాజకీయం వచ్చేస్తుందా? అది తప్పు. ఆయనకు ఏమి తెలియదు. శుభ్రంగా సినిమాలో తీసుకుంటూ సినిమాలో తీసుకోనివ్వండి. సినిమా ఫీల్డ్ వాళ్ళు ఇక మీదట వచ్చి రాజకీయం చేస్తామంటే ఒకప్పుడు ఎంజీఆర్ ఎన్టీఆర్ టైంలో, ఇప్పుడు సినిమా ఫీల్డ్ వాళ్ళని నమ్మి చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు వచ్చాడు ఒక డ్రామాగాడు, వాడి పరిస్థితి ఏంటి? వాడికి రూపాయి ఉంటే రోడ్డు మీదకి వస్తారు, రూపాయి లేకపోతే కలుగులో దాక్కొని షూటింగ్ తీసుకోవడానికి వెళ్తున్నాడు. ఆడి పరిస్థితే ఈడికి కూడా. ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ వచ్చినంత మాత్రాన
నీ పార్టీ బతికి బట్టగడుతుంది అనేది కళ్ళ. జగన్మోహన్ రెడ్డి గారు బతికి ఉన్నాక 30 సంవత్సరాల వరకు ఎవడు కదిలించలేడు. జగన్మోహన్ రెడ్డి గారిని చిటికెన మేలు ఎంట్రు కూడా ఎవడు పీకలేడు. ఎందుకంటే జనాలలో అలా చేస్తున్నాడు, పథకాలను మంచి రక్తి కట్టిస్తున్నాడు. వ్యవసాయం కానీ ఇంకొకటి కానీ మనకు చక్కటి వాతావరణం వస్తుంది. ఇదే కృష్ణా బ్యారేజీలో ఏలూరు కాలువ బందర కాలువ 15 నవంబర్ కల్లా క్లోజ్ అయ్యేది. ఇప్పుడు వెళ్ళి చూడుకోండి, ఇప్పుడు మార్చి 15-16 వచ్చారు కూడా కాలువలు కంటిన్యూగా మారుతున్నాయంటే ఎంత గొప్ప విషయమో. భగవంతుడు కూడా పూర్తిగా సహకరిస్తున్నాడు. పురపాలక ఎన్నికలలో వైసీపీకి 100% కార్పొరేషన్ మాదే. రాబోయే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఆల్రెడీగా 2 ఎడ్యుకేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా మాయే. ఆల్రెడీగా 6 ఎమ్మెల్సీలను ప్రకటించేశారు. అయ్యతో ఏకగ్రహం అయినట్టే లెక్క. మేయర్గా ప్రకటించడం అంటే ఇంకా నన్ను తన్నకుండా తన్నించుకోమని చెప్పడం కోసం. వాళ్ళ ఎన్నికలే ప్రకటించకుండానే ప్రకటిస్తాడు. ఆయనకు అలవాటే కదా, ఆయనకు ప్రతిదీ ఇది ఎవడైతే ఇంకెక్కడ ఏం లేదు. ఇంకా కేసీ నాన్న ఏదో ఒక 2 మాటలు చెప్తే ఈ కార్పొరేషన్లకు పెట్టుబడి ఇస్తాడు. కేసీ నాన్న చేసేది ఏంటి, కార్పొరేటర్లకు ఉన్న 64 మందికి పెట్టుబడి ఇస్తాడు, వాళ్ళ మీద పోటీ చేసిన వాళ్ళకు. అంతేగాని నీకేం మెజార్టీ వస్తుంది అని కాదు ఇచ్చేది. ఎక్కడ మెజార్టీ రాదు. అసలు ఆ అమ్మాయి గెలుస్తుందో లేదో తెలియదు. ముందు అది కనుక్కోండి. గెలవకముందే అమ్మాయిని మేజర్ ఇది చేస్తారా, మేయర్ చేస్తారా, ఎలా చేస్తారు, మీకేమన్నా ఉందా? అసలు ముందు అమ్మాయి ఆ సీటు గెలిస్తే కదా. కేసీని నానే పోయినసారి ఏదో కొద్దిగా కన్ను లొట్టబోయి ఏదో గెలుచుకున్నాడు తప్ప దానివల్ల కూడా కొంత ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మాకు ఎంపీ గారు కొద్దిగా స్లో అయ్యారు. ఆయన లేటుగా ప్రకటించడం వల్ల మేము దెబ్బతిన్నాం. లేకపోతే ఆయన ఇంకొక 10 రోజుల ముందుగా నాదే పీవీపీ గారిని ప్రకటించి ఉంటే అసలు ఆ సీటు కూడా ఆయనకు వచ్చేది కాదు కదా. గద్దెనామో అని అంటే ఆయన డబ్బులు పంచి ఏదో చేసుకున్నాడు. కొంత ఈడు పవన్ కుమార్ గారి చీలిక వల్ల ఆ గ్లాస్కు 30 ఓట్లు పడ్డాయి. దానివల్ల మీరేదో గెలిచినా చేసినా అనుకుంటే అది గొప్ప కాదు. 30,000 ఓట్లతో నువ్వు గ్లాస్కు ఓట్లు వేయబట్టే మేము 20,000 మెజార్టీ కోల్పోయాం. 100% వైసీపీ పార్టీ గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు కానీ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ మొత్తం ఇప్పుడు ఒక స్ట్రక్చర్ ఏర్పడింది. వైసీపీకి గ్రామం నుండి పట్టుందని ఇప్పుడు తేలిపోయింది. ఇదివరకు గ్రామంలో వాళ్ళకు పట్టు లేదని మీరే ఎగతాళి చేశారు. ఇప్పుడు గ్రామ స్థాయి నుండి పూర్తిగా వైసీపీకి పట్టు వచ్చింది. గ్రామంలో వచ్చింది, పట్టణాలలో వచ్చింది, కార్పొరేషన్లో వచ్చింది. కాబట్టి రాబోయే సార్వత్రిక ఎలక్షను మాకు ఆడతా 175 ఎలక్షన్స్ మేమే గెలుచుకుంటాం. 25 ఎంపీ సీట్లు మాయే. మీరు ఇంకా ఈ పార్టీని వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోయి లేదా అయ్యా రామంటే అన్న గుళ్ళో కూర్చోవడం చంద్రబాబుకు మంచిది. లేదంటే ఇట్టాగే తిరిగి అక్కడ ఇక్కడ వాళ్ళు వీళ్ళు నానాక మాటలంటే వాటికి కుంగిపోయి చనిపోవడం తప్ప ఇంకేముండదు. ఆటటే ఖచ్చితంగా వచ్చింది చంద్రబాబు నాయుడు. చూడండి ఎన్టీ రామారావు ఏజ్లో చనిపోయాడో అదే ఏజ్లో చంద్రబాబు నాయుడు కూడా గ్యారంటీ.